ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నేను వాడుతున్న ఫైవ్ బెస్ట్ యాప్స్ గురించి మీకు చెప్తాను సో చాలా డేస్ నుంచి చెప్దాం అనుకున్నా బట్ చెప్పలేకపోయినా సో ఇక్కడ మనీ ఎర్న్ చేయడంతో పాటు మనం మనీ ఇక్కడ కాస్త చేసిన దాన్ని ఇన్వెస్ట్ చేసి మన యొక్క మనీని మనం గ్రో చేసుకోవచ్చు వాటి సంబంధించిన ఫైవ్ బెస్ట్ యాప్స్ గురించి చెప్తాను సో చూడండి లెమన్ అప్లికేషన్ కైన్ స్విచ్ ఫైవ్ పైసా గ్రో ముద్రెక్స్ ఇవన్నీ మీరు తెలిసే ఉంటాయి మీకు తెలియని వాళ్ళు ఇప్పుడే ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ చేసి పెట్టుకోండి వీటి ద్వారా ఇక్కడ మనం ఏ విధంగా ఇంచాలో చెప్తాను మీకు వీటి సంబంధించిన లింక్స్ వచ్చేసి మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో నేను ఇచ్చేస్తున్నా సో అక్కడ క్లిక్ చేసి యాప్స్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్లో యాక్టివ్లో ఉండండి ఏదైనా ఆఫర్ వచ్చిన అప్డేట్ ఉన్నా ముందుగా మీకు పోస్ట్ చేస్తుంటాను నేను సో ఇక్కడ ముందుగా మాట్లాడుకున్నట్టయితే చాలా డేస్ బ్యాక్ మీకు ఈ కైండ్ స్విచ్ కుబేర్ అప్లికేషన్ మీ అందరికీ చెప్పి ఉంటాను నేను సో లేని వాళ్ళు ఇన్స్టాల్ చేసుకోండి కేవైసీ వెరిఫై చేసుకోండి సో బ్యాంక్ లింక్ చేసుకున్న తర్వాత చూడండి సో ఇందులో ఇలాంటి ఇంటర్ఫేస్ మనం చూడొచ్చు సో సైన్ అప్ చేసిన వాళ్ళకు రివార్డ్స్ ఏమైనా వచ్చాయా లేదా చూసుకోండి ఫస్ట్ టైం ఇక్కడ మీరు క్రిప్టో డిపాజిట్ చేసినప్పుడు సో నార్మల్గా మీకు ఇక్కడ అలాంటి అడన్ అన్లాక్ అవుతుంది అన్నట్టు సో దీంట్లో ఏదో వచ్చేసి మనం ఏదైనా క్రిప్టోని బై చేసుకోవడానికి అండ్ ఇక్కడ సేల్ చేసుకోవడానికి ఉపయోగించే అప్లికేషన్ ఇది సో ఇక్కడ నుంచి మన దగ్గర యూపీఐ తోటి మన యొక్క బ్యాంక్ లింక్ చేసుకున్న తర్వాత సేమ్ బ్యాంక్ లింక్ అయిన యూపీఐ ఐడి తోటి ఇక్కడ మనం హండ్రెడ్ రూపీస్ నుంచి డిపాజిట్ చేసుకోవచ్చు ప్రజెంట్ బిట్ కైన్స్ సెవెంటీ ఫోర్ ల్యాక్స్ ఇక్కడ మనకు టచ్ అయినట్టు చూసుకోవచ్చు ఎవరైతే ఇనిషియల్ స్టేజ్లో మీకు చెప్పినప్పుడు దీంట్లో చిన్న చిన్న కాయిన్స్లలో తక్కువ ఉన్న అంటే వాల్యూ తక్కువ ఉన్న కాయిన్స్లలో ఇన్వెస్ట్ చేసి ఉన్నారో వాళ్ళందరికీ ఇక్కడ మంచి ప్రాఫిట్స్ ఇప్పుడు లభిస్తున్నాయి టాప్ గెయినర్స్ ఇక్కడ కాయిన్స్ ఇక్కడ చూసుకోవచ్చు టాప్ లూజెస్ అయితే ట్వంటీ ఫోర్ అవర్స్లో ఉన్నాయి చూసుకోవచ్చు సో అదేవిధంగా వీటిని మనం సో బై చేసుకుని వెంటనే సేల్ చేసుకోవచ్చు అండ్ సింపుల్ ప్రాసెస్ ఇక్కడ మీరు జస్ట్ ఇక్కడ ఇంటర్ఫేస్లో చూడండి కరెంట్ వాల్యూ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫోర్ రూపీస్ సంవత్సరం దగ్గర కరెన్సీ ఉంది ఒకటి అండ్ ఇక్కడ వాలెట్ బ్యాలెన్స్ కూడా జీరో ఉంది సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే బ్యాంక్ నుంచి మనీ యాడ్ చేసుకోవాలి సో హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది మినిమం ఫైవ్ హండ్రెడ్ అలా చేసుకోండి సో మినిమం ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ నేను డిపాజిట్ చేసుకుంటున్నా మీరు కారంటీ హండ్రెడ్ కూడా డిపాజిట్ చేసుకోవచ్చు యూపీఐ ఐడి ఇక్కడ మనకు ఇక్కడ సెలెక్ట్ చేసుకోమంటుంది యూపీఐ నుంచి కూడా ఇక్కడ బ్యాంక్లో డిపాజిట్ చేసుకోవచ్చు ఏదైతే బ్యాంక్ లింక్ చేశారో అదే యూపీఐడి ఇక్కడ లింక్ ఉండాలి సో యూపీఐడి ఇక్కడ యాడ్ చేసుకుని చేసుకోవచ్చు లేదా గూగుల్ పే యాడ్ అయి ఉంటుంది సో డైరెక్ట్ పే మేము ప్రెస్ చేసిన తర్వాత డైరెక్ట్ మేము ఏదైతే గూగుల్ పేని సెలెక్ట్ చేశాను సో దాంట్లో రిక్వెస్ట్ వచ్చేసింది సో దా పిన్ నెంబర్ ఇచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ యాడ్ చేసుకుంటున్నా సో ఇక్కడ నుంచి నేను పేమెంట్ చేసేస్తాను సో ఈ విధంగా ఈజీగా మనం దీంట్లో వాలెట్లో మనీ యాడ్ చేసుకోవచ్చు సక్సెస్ఫుల్ అయిపోతుంది చేసేసిన తర్వాత ఇది ఆటోమేటిక్ బ్యాక్ అయిపోయింది ఫైవ్ హండ్రీ రూపీస్ నాకు డిపాజిట్ అయిపోయినాయి ఈ విధంగా మనకు డిపాజిట్ అయిపోయిన తర్వాత మీరు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలి చేసుకోవాలనుకుంటున్నారో ఏదైతే క్రిప్టోలో మీరు మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటున్నారో సో ఇక్కడ చూడండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇక్కడ యాడ్ అయిపోయినాయి సో ఈ ప్రోగ్రెస్ ఉన్నాయి మీరు వాచ్ లిస్ట్లో వెళ్ళండి సో ఏదైతే మార్కెట్లో ఆప్షన్లో ఏదైతే టాప్ గేనర్స్ ఉన్నాయో మీరు చూసుకోండి కైన్స్ ఎక్కడైతే పెరుగుతున్నాయి అండ్ ఏ కైన్స్ లాస్ట్లో ఉన్నాయి సో వాటిని చూసుకొని మీరు ఒక దాని సంబంధించిన ఏ ఇయర్లో అది ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేసింది లాస్ట్ వీక్ ఏ విధంగా ఉంది వన్ మంత్ బ్యాక్ ఏ విధంగా ఉంది సో వన్ ఇయర్ బ్యాక్ ఏ విధంగా ఉంది ఆ కాయిన్ పర్ఫార్మెన్స్ దాన్ని చూసి ఇక్కడ మీరు ఆ కాయిన్ ఇక్కడ బై చేసుకోవాలా లేదా ఒక మీ దగ్గర ఉన్న బ్యాలెన్స్లో ఒక ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ రూపీస్ అంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉన్నాయి నాగరా అంటే దాంట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే వన్ ట్వంటీ రూపీస్ పెట్టి ఇక్కడ బై చేసుకుంటే సో ఇది బై అయిపోతుంది సో కాస్త ఈ మార్కెట్ దీని యొక్క ప్రైస్ పెరిగిన తర్వాత మళ్ళీ మీరు దీన్ని సేల్ కూడా చేసుకోవచ్చు ఇదే విధంగా సో రీ సెల్ ఆప్షన్ కూడా లభిస్తుంది మీ ఒక పోర్ట్ఫోలియోలో వెళ్ళి చూసుకోవచ్చు మీ దగ్గర ఏవైతే కాయిన్స్ ఉన్నాయో పోర్ట్ఫోలియో ఆప్షన్లో వెళ్ళినట్లయితే మీ దగ్గర ఏవైతే కాయిన్స్ మీ దగ్గర ఉన్నాయో ఇది షిబాయినుక్ కాయిన్ ఉంది నాకు ఇప్పుడు పై చేసిన రేడియం కాయిన్ ఉంది సో మీరు కావాలంటే దీన్ని కాస్త మార్కెట్ వాల్యూ పెరిగినాక సెల్ చేసుకోవచ్చు మీరు ఎంతైతే ప్రాఫిట్ పొందారు ఎంతైతే లాస్ ఉంది ఇవన్నీ చూసుకోవచ్చు ఈ విధంగా సింపుల్గా మన దగ్గర ఉన్న కాస్త హండ్రెడ్ టూ హండ్రెడ్ రూపీస్ని మనం ఈ విధంగా పెట్టి గ్రో చేసుకోవచ్చు ఇదే కంపెనీ నుంచి వచ్చే సెకండ్ అప్లికేషన్ లెమన్ క్యాన్సెచ్ కుబేర్ లాంటి ఇంటర్ఫేసే ఉంటుంది ఇది లేమన్ అప్లికేషన్ ఇది సేమ్ ఇందులో కూడా మీరు రిజిస్టర్ చేయండి సిమిలర్ ఇంటర్ఫేస్ ఉంటుంది బట్ దీంట్లో క్రిప్టో ఉండదు దీంట్లో మనకు మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఉంటాయి అండ్ ఇక్కడ ఐపీఓస్ ఉంటాయి అన్నట్టు సో మరి ఇవి ఏంటి అంటే ఇక్కడ మనకు సేమ్ సిమిలర్గా ఇప్పుడు చెప్పినట్టు దీంట్లో కంప్లీట్ చేసుకోండి ఈజీగా అయిపోతుంది ఆధార్ కార్డు తోటి అండ్ ఇక్కడ ప్రొఫైల్ ఆఫ్ ని ట్యాప్ చేసినట్టు సో ఇందులో కూడా బ్యాలెన్స్లో ఇక్కడ మనీ జీరో ఉంది ఫస్ట్ బ్యాలెన్స్ యాడ్ చేసుకోవాలి హండ్రెడ్ రూపీస్ నుంచి యాడ్ చేసుకోవచ్చు సో ఇక్కడ కూడా మీరు యూపీఐ నుంచి యాడ్ చేసుకోవచ్చు డిపాజిట్ విత్ ఆప్షన్స్ రెండు ఉన్నాయి ఇక్కడ సో ఇక్కడ డిపాజిట్ ఆప్షన్ పెట్టి చేసి సేమ్ ఇక్కడ హండ్రెడ్ రూపీస్ ఇక్కడ నేను యాడ్ చేసుకోవాలనుకుంటున్నా సో ఇక్కడ పెట్టేసి ఒక హండ్రెడ్ రూపీస్ నేను యాడ్ చేసుకుంటున్నా గూగుల్ పే ఫోన్పే పేటీఎం ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి సో ఇక్కడ నుంచి డిపాజిట్ చేసేస్తున్నాను నేను టచ్ ఫుల్ నేను హండ్రెడ్ రూపీస్ యాడ్ చేసేసుకున్న మీరు కూడా ఈ విధంగా చేసుకున్న తర్వాత ఏదైనా స్టాక్స్ లో ఇప్పుడు మీరు చాలా రకాల స్టాక్స్ మీకు అవపడుతుంటాయి సో టాప్ లూజర్స్ ఏమున్నాయి టాప్ గ్రేనర్స్ ఏమి ఉన్నాయి అంటే ట్వంటీ ఫోర్ అవర్స్లో ఏం పెరిగినాయి అండ్ ఇక్కడ అండర్ హండ్రెడ్లో ఏమైతే స్టాక్స్ ఉన్నాయి సో ఇవి చూసుకోవచ్చు సో మీరు కావాలంటే హండ్రెడ్ 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 రూపీస్లో ఉన్నాయి ఐడిబిఐ బ్యాంక్ సంబంధించిన ఒక స్టాక్ ఉంది సో దీన్ని కావాలంటే నేను బై చేసుకుంటున్నా సో ఇది కాస్త ఫ్యూచర్లో ఇంప్రూవ్ అవ్వచ్చు సో ఈ విధంగా చిన్న చిన్న అమౌంట్స్ ఇక్కడ మీరు ఏం చేసినాయి హండ్రెడ్ టూ హండ్రెడ్ అలా ఉంటే వన్ క్వాంటిటీ సంబంధించిన దీనికి సంబంధించిన స్టాక్ని పర్చేస్తున్నా ఈ విధంగా బై అయిపోయింది తర్వాత ఇది హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ అలా వెళ్ళిపోయిన తర్వాత ఒకవేళ పర్ఫామ్ చేసి అంటే లాంగ్ టైమ్ హోల్డ్ చేసుకునే ఇది స్టాక్ ఇది ఈ విధంగా లెమన్ అప్లికేషన్ పనిచేస్తుంది చాలా మంచి అప్లికేషన్ యూస్ చేయని వాళ్ళు ఇప్పుడే యూజ్ చేసుకోండి అండ్ దీంట్లో ఇక్కడ మనకు చాలా రకాల స్టాక్స్ ఇక్కడ చూసుకోవచ్చు సింపుల్గా ఉంటుంది ఎలాంటి ఇక్కడ మనకు స్టాక్స్ అంటే మనకు ఏదో పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదు చూడండి నచ్చిన దాంట్లో పెట్టేయండి అంతే ఇక్కడ మనకు ఇంకొకటి ఏంటంటే గ్రో అప్లికేషన్ ఈ గ్రో అప్లికేషన్లో మనకు దీంట్లో చాలా ఉంటుంది సో దీంట్లో ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఇక్కడ మనకు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అంటే ట్రేడ్స్ ఉంటాయి దీంట్లో మనం స్టాక్స్లో ట్రేడింగ్ కూడా చేసుకోవచ్చు అన్నట్టు సో చాలా బాగుంటుంది ఈ అప్లికేషన్ సో ఇక్కడ కావాలంటే మీరు ఒకసారి ట్రై చేయండి చేయని వాళ్ళు దీంట్లో మ్యూచువల్ ఫండ్స్ అండ్ అదేవిధంగా స్టాక్స్ రెండు డివైడెడ్గా ఉంటాయి సో కావాలంటే మీరు ఇక్కడ ట్రై చేయండి సో ఇక్కడ మోతిలాల్ ఓస్వాల్ ఫండ్ ఇక్కడ ఉంది సో ఇక్కడ చాలా రకాలు ఉన్నాయి దీంట్లో మనకు స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ కూడా లభిస్తుంది మీరు కావాలంటే దాంట్లో వెళ్ళేసి సో ఇక్కడ ఆల్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి చూడండి సో ఇక్కడ ఆల్ స్టాక్స్ మేము ఎప్పుడై చేసినట్లయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ టీసీఎస్ సంబంధించిన హెచ్డిఎఫ్సి బ్యాంక్ సంబంధించిన సో దానికి సంబంధించిన స్టాక్స్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి సో మీరు కావాలంటే ఆ స్టాక్స్ని ఇక్కడ నుంచి పై చేసుకోవచ్చు ప్రజెంట్ ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియన్ స్టాక్ కాస్త పడిపోతుంది సో ఇక్కడ నుంచి మీరు ఎంట్రీ తీసుకోవాలంటే తీసుకోవచ్చు వన్ వీక్ బ్యాక్ ఏ విధంగా ఉంది వన్ ఇయర్ బ్యాక్ ఏ విధంగా ఉంది ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఏ విధంగా ఉంది సో ఇక్కడ చూసుకోవచ్చు అన్నట్టు సో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు సో ఈ విధంగా ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటున్నారు సో కాబట్టి మీరు కూడా ఇక్కడ మనీ యాడ్ చేసి కొంచెం కొంచెం హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అలా మీ దగ్గర ఉన్న సేవింగ్స్ అమౌంట్ పెట్టుకోండి తర్వాత ప్రాఫిట్ బుక్ అయిన తర్వాత సేల్ చేసుకోండి అండ్ ఇక్కడ మనకు ఎఫ్ అండ్ ఓ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఇవి ఇంపార్టెంట్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో ఇక్కడ ట్రేడ్ జరుగుతూ ఉంటుంది సో దీంట్లో మీరు అంటే ఎంట్రీ తీసుకొని ఇక్కడ మీరు దీంట్లో గ్రాఫ్ మీరు ప్రెడి ప్రెడిక్ట్ కూడా చేసుకోవచ్చు దీనికోసం సపరేట్ వీడియో చేద్దాం ఎందుకంటే టాపిక్ చెప్పాలంటే కాస్త లెంత్ ఉంటుంది సపరేట్ దాని గురించి చెప్పుకోవాలి బట్ యాప్స్ గురించి చెప్తున్నా దీంట్లో యూపీ ఆప్షన్ కూడా ఉంటుంది మీరు మొబైల్ రీఛార్జ్ ఇక్కడ చేసుకున్నప్పుడు కూడా క్యాష్ బ్యాక్ లభిస్తుంది గ్రాప్లో సో యూస్ చేయండి అండ్ పాటు మనం ఇక్కడ నెక్స్ట్ ఫైవ్ పైసా యాప్ గురించి మాట్లాడుకుందాం సిమిలర్ ఇంటర్ఫేస్ ఉంటుంది అండ్ ఇక్కడ స్టాక్స్ మ్యూచువల్ ఫండ్స్ ఏటీఎఫ్స్ ఐపీఓస్ ఇవన్నీ ఆప్షన్స్ కూడా కనిపిస్తుంటాయి మీకు కావాలంటే స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలంటే ఎక్స్ప్లోర్ స్టాక్స్ మే ప్రెచ్ చేయండి అండ్ ఇక్కడ నుంచి స్టాక్స్ సంబంధించిన అన్ని ఇక్కడ డీటెయిల్స్ వచ్చేస్తాయి సో ఇక్కడ నుంచి ఆ స్టాక్స్ ఏవైతే కావాలో మీకు ఇక్కడ నుంచి ఆ స్టాక్స్ని ఇక్కడ నుంచి పర్చేజ్ చేసుకోవచ్చు సింపుల్గా ఉంటుంది గోల్డ్ బీస్లో నాకు నా మై స్టాక్స్ ఇవి ఆల్రెడీ కొన్ని ఉన్నాయి అండ్ ఇక్కడ నిఫ్టీ ఫిఫ్టీ సంబంధించిన కొన్ని స్టాక్స్ ఇక్కడ చూసుకోవచ్చు సో వీటిలో వెళ్ళేసి మీకు ఏదైనా నచ్చిన స్టాక్ ఉంటే మీరు ఇక్కడ సర్చ్ చేసి కూడా దాన్ని ఇక్కడ మీరు బై చేసుకోవచ్చు అన్నట్టు అండ్ ఇక్కడ మీకు మై స్టాక్స్ ఆప్షన్లో వెళ్ళేసి మీకు స్టాక్స్ ఉన్నాయి అవి పెరిగినాయి తగ్గినాయి అవి ఇక్కడ చూసుకోవచ్చు సో కావాలంటే మీరు దాన్ని సేల్అవుట్ కూడా చేసుకోవచ్చు మార్కెట్ ఏ విధంగా ఉంది ఇక్కడ చెక్ చెక్ చేసుకోవచ్చు సో ఈ విధంగా దీంట్లో కూడా చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయి బటన్లో వెళ్ళండి మ్యూచువల్ ఫండ్స్ కావాలంటే ఇక్కడ టాప్ మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ సంబంధించిన మ్యూచువల్ ఫండ్ లీస్ట్ వచ్చేస్తుంది దీంట్లో వెళ్ళేసి కూడా మీరు ఎంట్రీ తీసుకోవచ్చు ఆ మ్యూచువల్ ఫండ్స్ని మీరు కూడా సేల్ కూడా చేసుకోవచ్చు అన్నట్టు అండ్ ఇక్కడ నుంచి మనకు పైన ప్రొఫైల్ ఆప్షన్లో మీ యొక్క బ్యా ప్రొఫైల్ బ్యాలెన్స్ అవ్వబడుతుంది సో మీ దగ్గర ఉన్న ఫండ్స్ ఏవైతే ఉందో ఇక్కడ మనీ ఫస్ట్ ఇక్కడ యాడ్ మనీ చేసుకోవచ్చు బ్యాంక్ నుంచి డైరెక్ట్ నుంచి ఇక్కడ నుంచి విద్య కూడా తీసుకోవచ్చు సేమ్ బ్యాంక్కి సో ఈ విధంగా యాప్ పనిచేస్తుంది అండ్ పాటు ముద్రెక్స్ ముద్రెక్స్ అప్లికేషన్ కూడా మంచి ఇంటర్ఫేస్ ఉంటుంది అండ్ ఇక్కడ చూసినట్టయితే క్రిప్టో సంబంధించిన మనకు దీంట్లో ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు సో ఇక్కడ నుంచి డైరెక్ట్ మేము ఒక కాయిన్స్ ఏవైతే కావాలనో సో ఆ కాయిన్స్ ఇక్కడ సర్చ్ చేసుకోవచ్చు ఆ సర్చ్ చేసిన కాయిన్స్లో ఏవైతే ఇక్కడ సో మంచి అనిపిస్తుందో మీకు లో ప్రైస్లో ఉందో దానికి ఇక్కడ చేయండి ప్రజెంట్ బుల్ మార్కెట్ రన్ అవ్వడం వల్ల చూడండి బిట్ కాయిన్ ప్రైస్ చాలా హైలో ఉంది అండ్ ఇక్కడ పెరుగుతూనే పోతుంది సో ఇక్కడ సెవెంటీ సెవెన్ ల్యాక్స్ ఇక్కడ మనకు దీంట్లో ప్రైస్ చూపెడుతుంది సో ఒకసారి కంపేర్ చేద్దాం కైన్ స్విచ్ కుబేర్లో ఏ విధంగా ఉందో సో కైన్ స్విచ్ కుబేర్లో సెవెంటీ త్రీ ల్యాక్స్ ఇక్కడ ప్రజెంట్ ఇక్కడ రేట్ అవ్వబడుతుంది సో ఇక్కడ నుంచి మనకు మ్యాక్సిమం ఈ విధంగా దీంట్లో ప్రైస్ కంపారిజన్ దీంట్లో కాస్త వేరియేషన్ ఉంది సో కాబట్టి మీరు రెండు యాప్స్లలో బయింగ్ సెల్లింగ్ ప్రైస్ డిఫరెంట్ ఉంటుంది ఖచ్చితంగా సో కాయిన్ ప్రైస్ ఇక్కడ మనకు ముద్రెక్స్లో కాస్త ఎక్కువ చూపడుతుంది ముద్రెక్స్ యాప్ని యూజ్ చేసినప్పుడు మీ దగ్గర ఒకవేళ ప్రైస్ పంప్ అయినట్లయితే సో దానికి డైరెక్ట్ వచ్చేసి సేల్ అవుట్ చేసుకోండి మీ అక్కడ ఉన్న బ్యాలెన్స్ అంతా పోర్ట్ఫోలియోలోకి వచ్చేస్తుంది సో ప్రజెంట్ అక్కడ యూఎస్టీటీలో చూపెడుతూ ఉంటుంది బ్యాలెన్స్ అనేది దీంట్లో మీరు వచ్చిన బ్యాలెన్స్ని డైరెక్ట్ ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి విత్ర యూఎస్టీటీ టు బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి సో దీని నుంచి డైరెక్ట్ విత్ర అయిపోతుంది బ్యాంక్ అకౌంట్కి సో కాబట్టి చూసుకోండి చాలా మంచి అప్లికేషన్ ముద్రెక్స్ ఈ ఫైవ్ యాప్స్ నేను యూజ్ చేస్తున్నా మీరు కూడా కాస్త మీ దగ్గర ఉన్న సేవింగ్ మనని సో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోండి వృధాగా ఖర్చు పెట్టే బదులు కాస్త మనకు సో ఎంతో కొంత మొత్తానికైతే లాస్ అయితే కాదు ఖచ్చితంగా మీకు ఏదో ఒక దాంట్లో ప్రాఫిట్ అయితే జరుగుతుంది చూడండి హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఇన్వెస్ట్మెంట్ ప్రతి నెల మీరు యూజ్ చేసుకున్నట్టయితే సో మీకు కాస్త ఫ్యూచర్లో కాస్త బెనిఫిట్స్ ఉంటాయి అన్నట్టు ఈ ఫైవ్ యాప్స్ యూస్ చేయండి ఇలాంటి యాప్స్ ఇంకేమైనా కావాలంటే చెప్పండి నా దగ్గర చాలా యాప్స్ ఉన్నాయి చెప్తా గోల్డ్ సంబంధించిన చాలా యాప్స్ ఉన్నాయి మ్యూచువల్ ఫండ్స్ సంబంధించినవి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ సంబంధించినాయి అండ్ ఇక్కడ సెల్ఫ్ ఎర్నింగ్ యాప్స్ ఇంకా ప్రజెంట్ అయితే రావట్లేదు బట్ వాటి గురించి కూడా ట్రై చేద్దాం రోజు ఎంతో డైలింగ్ డైలీ ఒకసారి మనకు ఫిఫ్టీ హండ్రెడ్ రూపీస్ అలా వచ్చేటట్టు ప్లాన్ చేద్దాం అండ్ ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి మీకు మంచి ఇంట్రెస్టింగ్ కూడా ఉంటే అంత సెల్ హాస్ట